ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద అలాగే ప్రభుత్వాన్ని కూడా సమన్వయంతో ముందుకు నడిపించే విషయంలో కూడా కీలక బాధ్యత అయితే తీసుకోవాలి ఆ బాధ్యత ప్రధానంగా ఎవరి మీద ఉంటుంది అంటే ఆ పార్టీకి చెందిన అధినేత అలాగే ముఖ్యమంత్రి మీద ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఖచ్చితంగా సో కాకపోతే ఈ ఏడాదిలో ఆయన ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమానికి పెద్దపీట వేశారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు అందుకున్నారో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ ఏడాదిలో ప్రభుత్వంలో ఎంత అసంతృప్తిని మూటగట్టుకున్నారు ప్రభుత్వంలో ఎన్ని వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేది కూడా ప్రస్తావించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అయితే ఎందుకు ఈ అసంతృప్తి గళాలు పెరుగుతున్నాయి సమన్వయం కొరవడిందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పార్టీని బలోపేతం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం వల్లే ఈ అసంతృప్తి పెరిగిపోయిందా లేదంటే సీనియర్ నాయకులు ఒకవైపు వలస వచ్చిన నాయకులు మరోవైపు ఎప్పటి నుంచో పార్టీనే అంటిపెట్టుకుని పార్టీనే నమ్ముకొని నా నాయకులు మరొక వైపు వీళ్ళందరినీ సంతృప్తి పరచాలి అంటే ఇమీడియట్గా సాధ్యం కాదు కాబట్టి ఆ విషయంలోనే అసంతృప్తి స్వరాలు అసమ్మతి గళాలు పెరుగుతున్నాయా తాజాగా గత కొద్ది రోజుల క్రితం ధర్మాన ప్రసాదరావు గారి నుంచి వ్యతిరేక గళం వినిపించింది అలాగే బ్రహ్మానంద రెడ్డి ఆయన దగ్గర నుంచి వ్యతిరేక గళం వినిపించింది ఇంకా ఆనం నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రఘునాథ్ ఆయన దగ్గర నుంచి కూడా ఒక అసంతృప్తి గళం వినిపించింది అయితే ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నది ఎవరు అంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఆయన దగ్గర నుంచి కూడా ఇప్పుడు అసంతృప్తి గళం వినిపిస్తూనే ఉంది అప్పటి నుంచి కూడా సో ఇటువంటి నేపథ్యంలో అంటే అనవరామనారాయణ రెడ్డి గారు అంటే ఆ మధ్యనే ఏదో మాట్లాడారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు ధర్మాన్ ప్రసాద్ రావారు కూడా అప్పుడు ఏదో మాట్లాడారు సైలెంట్ అయిపోయారు ఇసుక విషయంలో ఆయన బ్రహ్మానంద రెడ్డి ఆయన మాట్లాడారు ఆయన సైలెంట్ అయిపోయారు కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం కంటిన్యూగా ఆయన వాణి వినిపిస్తూనే ఉన్నారు సొంత పార్టీలోనే ఉంటూ అసమ్మతి స్వరం అయితే ఆయన పెంచుతూనే ఉన్నారు రోజు రోజుకి దీని వెనకాల అసలు కారణం ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు మాట మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు ఒక పవర్ ప్లాంట్ తీసుకున్నారు ఆ పవర్ ప్లాంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించలేదు అందుకే రఘురామకృష్ణరాజు గారు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది ఆ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నమాట అయితే రఘురామకృష్ణరాజు గారు మాత్రం తనకు పవర్ ప్లాంట్తో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు అంటే ఇలా రోజు రోజుకి అసంతృప్తి సగలైతే పెరిగిపోతున్నాయి ఆరోపణల పర్వం కూడా పెరిగిపోతుంది రఘురామకృష్ణరాజు గారి మీద సొంత పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలు చేయడు ఆయన కూడా సొంత పార్టీ అధినేత మీద సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద కూడా ఆయన ఆరోపణలు చేయడు ఈ ఆరోపణల పర్వం పెరిగిపోతుంది అసంతృప్తి కూడా పెరిగిపోతుంది ఒక అధికార పార్టీకి ఈ స్థాయిలో అసంతృప్తి ఏడాదిలానే వచ్చిందంటే భవిష్యత్తులో ఇంకెన్ని విమర్శలు ఇంకెన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇమీడియట్గా దీన్ని కట్టడి చేయకపోతే మాత్రం ఇది ఒక అతిపెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది ముందు ముందు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చాలా స్పష్టంగా చెబుతున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆల్రెడీ తీసుకున్నారు ఇప్పటికే ఈ అసంతృప్తి తగ్గించడానికి రోజుకి ఒక పది మంది ఎమ్మెల్యేలతో ఆయన ముఖాముఖి చేస్తున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ నియోజకవర్గంలో ఇబ్బందులకు సంబంధించి ఎమ్మెల్యేకి వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందులకు సంబంధించి అన్నీ కూడా పార్టీకి సంబంధించి ఆయన సలహాలు ఆ ఎమ్మెల్యే సలహాలు సూచనలు తీసుకోవడం అలాగే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే దానికి ఒక పరిష్కార మార్గం చూపడం ఇలాగా రోజుకి పది మంది ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు పార్టీ ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఎటువంటి గ్యాప్ రాకుండా చూసుకోవడానికి ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడితే అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక రకంగా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఇక పార్టీ బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారనుకోండి అది వేరే విషయం ఇప్పుడు నూట యాభై మందికి రోజుకి పది మంది చొప్పున అవకాశం ఇవ్వడం అంటే దాదాపు పదిహేను రోజులు ఈ తతంగం సాగుతుంది ఈ పదిహేను రోజుల్లో ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిగా పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా ఎవరిలోనూ ఎటువంటి అసంతృప్తి ఉండకుండా కూడా కీలక నిర్ణయం తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇది ఎంతవరకు వర్కౌట్ ఈ నిర్ణయం తర్వాత ఈ అసంతృప్తులు తగ్గుతాయా ఎమ్మెల్యేల తర్వాత ఎంపీలకు కూడా అవకాశం ఇస్తారా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి